తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారికి పెన్నులతో అభిషేకం నిర్వహిస్తారు. అవును, ఇక్కడ ఇదొక సాంప్రదాయం. ఇలా అభిషేకం చేసిన పెన్నులను విద్యార్థులకు బహుకరిస్తారు. వాటితో పరీక్షలు రాస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని భక్తుల నమ్మకం. ఏటా 10th ఇంటర్ డిగ్రీ వార్షిక పరీక్షలకు ముందు ఫిబ్రవరి 2-3 వారాల్లో దాదాపు 100,000 పెన్నులతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అంతకుముందు సప్తనదీ జలాభిషేకంతో ఈ క్రతువు ప్రారంభమవుతుంది. ఏటా మాఘశుద్ధ సప్తమి పర్వదినాన దేశంలోని సప్త జీవనదులైన గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరీ జలాలతో విఘ్నేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఈ సిద్ధి వినాయకుణ్ణి భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ గరిక పూజలు, కొబ్బరికాయ మొక్కులు మరో ప్రత్యేకత. ఏటా ఇక్కడికి వచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య 20 లక్షలకు పైనే ఉంటుంది. స్వయంభువు గణపతి క్షేత్రాల్లో ఒకటైన ఐనవిల్లి సిద్ధి వినాయక ఆలయం కృతయుగం నుంచే ఇక్కడ ఉన్నట్టు స్థల పురాణం చెబుతోంది. 14వ శతాబ్దంలో శంకరభట్టు సంస్కృతంలో రచించిన శ్రీపాద శ్రీ వల్లభ చరిత్ర ఈ గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. క్రీస్తు శకం 1320లో శ్రీపాద శ్రీ వల్లభుల మాతామహుల మల్లాది బాపన్న వదానులు ఇక్కడ స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరిపినట్టు ఈ గ్రంథంలో పేర్కొన్నారు. ఆ కాలంలో ముగ్గురు నాస్తికులు ఈ సిద్ధి వినాయకుని అవహేళన చేసిన పాపానికి ప్రతిఫలంగా మరు జన్మలో గుడ్డి మూగ చెవిటి వాళ్ళుగా పుట్టారని స్థల పురాణంలో చెబుతారు. వాళ్ళు కారిపాకంలో సేద్యం చేస్తుండగా అక్కడి బావిలో వినాయకుడు దొరికినట్టుగా పుస్తకంలో రాశారు. దీన్ని బట్టి కాణిపాక వినాయక క్షేత్రం కంటే ఐనవిల్లి సిద్ధి వినాయక క్షేత్రం ప్రాచీనమైందని ఇక్కడి వారు చెబుతారు. దక్ష ప్రజాపతి తన యజ్ఞ ప్రారంభానికి ముందు ఈ సిద్ధి వినాయకుని పూజించాడని, అందుకే పూర్వం నుంచి ఈ స్వామివారంటే భక్తులకు అపారమైన నమ్మకమని ఇక్కడి వారంటారు. స్వామివారిని దర్శించుకునేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తరచూ వస్తూ ఉంటారు. విశాల ప్రాంగణం గల ఈ సిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాకారంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయం, శ్రీ భూసమేత కేశవస్వామి ఆలయం, ఈశాన్య భాగంలో కాలభైరవస్వామి ఆలయం ఉన్నాయి. అందుకే ఈ ఆలయం పంచాయతన క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది. మొదట్లో ఈ ఆలయానికి కేశవస్వామి క్షేత్ర పాలకుడిగా ఉండేవాడు. అయితే తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినప్పుడు కాలభైరవుణ్ణి క్షేత్ర పాలకుడిగా ప్రతిష్ఠించినట్లు చారిత్రక శాసనాల ద్వారా తెలుస్తోంది. సిద్ధి వినాయక ఆలయంలో నిత్యం రుద్రాభిషేకాలు, అష్టోత్త పుష్పార్చన, పుస్తక పూజ, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతుంటాయి. పర్వదినాల్లో ఉభయ చవితి తిథుల్లో, దశమి, ఏకాదశి తిథుల్లో ఈ స్వామికి విశేష పూజలు జరుగుతాయి. సంకటహర చతుర్థి నాడు స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజలు చేస్తారు. వీటితో పాటు సకల ఈది బాధ నివారణార్థం శ్రీ మహాలక్ష్మి గణపతి యాగం కూడా చేస్తారు. వినాయక చవితి, నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.